Hi friends, welcome to my channel Step to Learn. This is Shravan Kumar. Northeast Frontier Railway lo oka manchi notification aithe vidudalaindandi 4499 post lato ee notification release chesaru. Vaati gunchi telusukune mundu naaku chinna request friends, naa channel ni subscribe cheyani vaallunte subscribe chesi support cheyandi. Ante kaakunda ee video ni nirudyogulaku chere vidhanga share cheyandi. Naa video ganaka meeku nachinatlayite like and comment cheyandi. अलागे डिस्क्रिप्शन लो को मंची कोटेशन मेंशन चेशानु अदेला उन्दो चादवी कॉमेंट बॉक्स लो कॉमेंट चेयंडी. नॉर्थ ईस्ट फ्रंटियर रेलवे गौहती असम नुंचि ओक मंची नोटिफिकेशन अयिते विडुदलैंदी. ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయబడటువంటి డేట్ చూసినట్లయితే ఆగస్ట్ 13, 2020 మెన్షన్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ ప్రారంభించబడ్డాయండి. ఆగస్ట్ 16, 2020 నుంచే ప్రారంభించబడ్డాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే సెప్టెంబర్ 15, 2020 మెన్షన్ చేశారు. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే నుంచి 4499 పోస్టులతో ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. మీరు ఇక్కడ డివిజన్స్ వారీగా పోస్టుల వివరాలు అనేవి ఇక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్. ప్రతి డివిజన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టుల నేమ్స్ కనుక చూసినట్లయితే మెషినిస్ట్, వెల్డర్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, లైన్మెన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ మ్యాసన్, ఇలా వివిధ రకాల పోస్టులతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. వీటన్నిటికీ కూడా ఐటీఐ డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసిన వారికి దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. ముందుగా 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుందండి. 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీకు జాబ్ అనేది ఇస్తారండి. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఫిలప్ చేసినటువంటి పోస్టులు అండి. ఈ పోస్టులకి అప్లై చేసుకున్న వారికి అప్లికేషన్ మెథడ్ కనుక చూసినట్లయితే అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానండి. ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే మీకు ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండదండి. కేవలం ఒక మెరిట్ లిస్ట్ అనేది రెడీ చేసి ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా మీకు పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ పోస్టింగ్లో భాగంగా మీకు ముందు 1 ఇయర్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారండి. ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు వారికి దీంట్లో అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాకుండా కేటగిరీ వైజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయండి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారు అయితే 5 సంవత్సరాల రిలాక్సేషన్ని కల్పిస్తున్నారు. ఓబీసీ కేటగిరీ వారు అయితే 3 సంవత్సరాల రిలాక్సేషన్ని కల్పిస్తున్నారండి. అంతేకాకుండా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే కేటగిరీ వైజ్ రిలాక్సేషన్స్ కాకుండా ఎక్స్ట్రాగా 10 సంవత్సరాల రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారండి. ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే కేవలం 10th క్లాస్గా మెన్షన్ చేశారు. లేదా 10+2 అనే సిస్టంలో 10th క్లాస్కి సరిపాటైనటువంటి విద్యా అర్హత కలిగి ఉండాలండి. మినిమం 50% మార్క్స్తో 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. వీటితో పాటు పోస్ట్కి రిలవెంట్గా ఉన్నటువంటి ఐటీఐ వొకేషనల్ ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలండి. అప్లై చేసుకోబోయే అభ్యర్థులకి అప్లికేషన్ ఫీ కనుక చూసినట్లయితే కేవలం 100 రూపాయలుగా మెన్షన్ చేశారు. పేమెంట్ విధానం మొత్తం కూడా ఆన్లైన్ ద్వారా మాత్రమే చేయాలండి. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీ అవసరం లేదని కూడా మెన్షన్ చేశారండి నోటిఫికేషన్లో. అలాగే ఎలాంటి డిజబిలిటీ ఉన్నవారికి ఏ పోస్టులలో వేకెన్సీస్ ఉన్నాయని కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. కాబట్టి అభ్యర్థులు పూర్తిగా దీన్ని గమనించగలరు. అప్లై చేసుకోబోయే అభ్యర్థుల కోసం అఫీషియల్ వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరు నోటిఫికేషన్ని మరియు ఆన్లైన్ అప్లికేషన్ని పొందవచ్చండి. కాబట్టి 10th తో ఐటీఐ ట్రేడ్ కోర్సులు కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. 4499 పోస్టులతో ఇది ఒక మంచి నోటిఫికేషన్ అండి. ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసుకోండి. అంతేకాకుండా ఇలాంటి ఎప్పటికప్పుడు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీకు అందాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈ వీడియోని నిరుద్యోగులకు చేరే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుంటాను. సీ యూ సూన్.